హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తూ ఉన్నానన్నమాట. కూకట్పల్లి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ చాలా దూరమే అండి, ఎక్కువ టైం పడుతుంది. మేమైతే ఓన్ వెహికల్లో వెళ్ళామన్నమాట. మామూలుగా వాళ్ళవి ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయంటండి. మనము అవి స్టాప్స్ ఎక్కడున్నాయి అని కనుక్కొని వెళ్ళినట్టయితే మనము కొన్ని లొకేషన్స్ ఉంటాయన్నమాట, అక్కడ నుంచి మనకు రామోజీ ఫిల్మ్ సిటీ వరకు కూడా ఫ్రీ బస్సెస్ అనేవి అవైలబుల్లో అయితే ఉన్నాయి. ఇప్పుడైతే ఫస్ట్ రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తూ ఉన్నాం కదా, నేను కాఫీ పెట్టుకున్నానండి. ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయాం, ఎందుకంటే ఇంటి నుంచి చాలా దూరం కదా, అందుకనేసి కాఫీ పెట్టుకొని వెళ్ళాను. అలాగే అక్కడ ఎలా ఉంటుందో ఏం తెలియదు కదా, ఇడ్లీ అలాగే వేరుశనగకాయ పచ్చడి చేసుకొని వెళ్ళానన్నమాట. హాట్ బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళాను. అక్కడ చూస్తూ ఉన్నారా, ఎంటర్ అయిపోగానే ఓన్లీ ఇది రామోజీ ఫిల్మ్ సిటీ కాదండో, ఇక్కడ టికెట్స్ తీసుకోవడానికి మాత్రమే. ఆ తర్వాత ఇక్కడ నుంచి బస్ ఎక్కి మళ్ళీ రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూసారా ఎంత క్రౌడ్ ఉందంటే, అసలు మేమేమి నార్మల్ డేస్లోనే వెళ్ళామండి, హాలిడేస్ అలా ఏం కాదు. కాకపోతే చాలామంది ఉన్నారు. మనము రామోజీ ఫిల్మ్ సిటీలో క్రౌడ్ అనేది ఎప్పుడూ ఉంటుందండి, మనము అది ఎక్స్పెక్టెడే అన్నమాట. ఎందుకంటే ఇంటర్నేషనల్ పీపుల్ కూడా వస్తూ ఉంటారు, అన్ని స్టేట్స్ నుంచి కంట్రీస్ నుంచి చాలామంది కూడా విజిట్ చేస్తూ ఉంటారండి. సో అందుకనేసి ఎప్పుడు క్రౌడ్ అనేది సర్వసాధారణం రామోజీ ఫిల్మ్ సిటీలో. బట్ చాలా పెద్ద ఏరియాలో ఉంటుంది కాబట్టి మనకు ఆ క్రౌడ్ అనేది ఒక చోట ఎక్కువ మంది ఉన్నట్టుగా ఏం కనిపించదు. బట్ మెయిన్ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ అలా అయితే ఉండొచ్చేమో. నేను వెళ్ళినప్పుడైతే మామూలుగా ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇలా ఉన్నారండి జనాలు, అక్కడక్కడ ఇలా మ్యూజిక్ ప్లే చేస్తూ కనిపిస్తూ ఉన్నారు. మనం తీరిగ్గా అన్నీ చూసుకున్నట్టయితే ఒక 2 డేస్ పడుతుందండి. బట్ అంత ఓపిక ఉండాలన్నమాట. మేమైతే 1 డే అలా మార్నింగ్ వెళ్ళాము, ఈవినింగ్ నైట్కంతా ఇంటికి వచ్చేసాము. 2 డేస్ అయినా కూడా కంప్లీట్గా అన్నీ చూసుకోవచ్చు. అక్కడ హోటల్స్ కూడా ఉంటాయండి. ఫస్ట్ అయితే ఇక్కడ టికెట్ కౌంటరు, పార్కింగ్కి కూడా బోలెడంత ప్లేస్ ఉంటుంది. కాకపోతే టైం పడుతుందన్నమాట మనం పార్క్ చేసుకోవడానికి. ఎర్లీగా వెళ్తే దగ్గరలోనే కార్ అనేది పార్క్ చేసుకోవచ్చు. ఓన్ వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు కొంచెం ఎర్లీగా వెళ్ళడమే మంచిదండి. ఆ తర్వాత ఇక్కడ టికెట్స్ అనేవి VIP అలాగా కొన్ని ప్యాకేజెస్ అయితే ఉన్నాయన్నమాట. మేమైతే నార్మల్గా తీసుకున్నాము టికెట్స్. అడల్ట్స్కి అయితే 1250 రూపీస్ ప్లస్ ట్యాక్స్ ఉంది. అలాగే చిల్డ్రన్కి అయితే 1050 ప్లస్ ట్యాక్స్ ఉందండి. నేను వెళ్ళినప్పుడు అయితే అలా ఉండింది, ఇప్పుడైతే చేంజ్ అయ్యాయేమో తెలీదు, అందాజుగా అలాగే ఉంటాయన్నమాట. అరౌండ్ 1500 ప్రతి ఒక్కరికి కూడా ఛార్జ్ చేయబడుతుంది. సో అదంతా మనం చూసుకొని అక్కడికి వెళ్ళాలన్నమాట. కొంచెం ఐడియా పెట్టుకొని వెళ్తేనే మంచిదండి రామోజీ ఫిల్మ్ సిటీకి, ఎందుకంటే కొన్ని ప్లేసెస్ మనం మిస్ అవుతాం. కనీసే కొన్ని ఏరియాస్, పర్టికులర్గా కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ మనం చూడాలనుకున్నవి ఒక ఐడియా పెట్టుకొని వెళ్తే మనం అన్నీ కవర్ చేయగలుగుతామని నాకైతే అనిపించింది. ఎండాకాలం కాకుండా ఇప్పుడైతే దసరా మంచి సీజన్ కదా, ఈ టైంలో వెళ్ళినట్టయితే కనుక మనము బాగా ఎంజాయ్ చేయొచ్చండి. సమ్మర్లో వెళ్ళినట్టయితే ఇదంతా ఓపెన్ ఏరియాలో ఉంటుంది కదా, బస్ ఎక్కి దిగడము, మళ్ళీ ఇంకో బస్సు మారడము, ఇలాంటివన్నీ ఉంటాయి. కాస్త నడిచేది ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా, కాస్త మనకి అంత ఎంజాయ్ చేయలేము, తొందరగా అలసిపోతాము, అన్నీ కవర్ చేసుకోలేమన్నమాట. అందుకనేసే చెప్తూ ఉన్నాను. రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళడానికి ముందు కొన్ని హోటల్స్ అయితే ఉంటాయండి, మనం అక్కడ స్టే కూడా చేయొచ్చు. ముందే బుక్ చేసుకోవాలి, అక్కడ ఫుడ్ కూడా అవైలబుల్లోనే ఉంటుందన్నమాట. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే ముందుగానే చెక్ చేసుకొని హోటల్స్లో మనము స్టేయింగ్కి కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ టికెట్ తీసుకున్న తర్వాత RTC బస్సు లాగా ఉంటుందండి, అందులో మనం తీసుకెళ్తారు రామోజీ ఫిల్మ్ సిటీకి. ఇలాగా రామోజీ ఫిల్మ్ సిటీలోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం కదా, ఇక్కడ మనకి బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్లో మనకి రెడ్ కలర్ బసెస్ ఉంటాయన్నమాట, వాటిలోనే మనకు ప్లేసెస్ అన్నీ కూడా వాళ్ళు తిప్పి చూపిస్తారు. కొన్ని ప్లేసెస్ అనేవి అలాగే బస్సులోనే వెళ్తూ చూస్తాము, కొన్ని బస్ ఆపేస్తారు స్టాప్లో, అక్కడ చుట్టూ మనం తిరిగేసి చూసుకొని మళ్ళీ బస్ ఎక్కాలన్నమాట. ఇక్కడ ప్రతిదీ కూడా ఆర్టిస్టిక్గా ఉంటుందండి, చాలా నీట్గా హైజెనిక్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు రామోజీ ఫిల్మ్ సిటీ. ఇంత క్రౌడ్ ఉన్నా కూడా నేనైతే అసలు ఆశ్చర్యపోయానండి. ఎక్కడా కూడా ఒక చిన్న పేపర్ కానీ, ఆకులు కానీ, అలా చెత్త ఎక్కడా కనిపించదన్నమాట.
నిరంతరం వర్కర్స్ కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉంటారు. అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వాష్రూమ్స్ అనేవి చాలా నీట్గా బాగుంటాయండి. ఇంతమంది ఉన్నా కూడా వాష్రూమ్స్ అనేవి ప్రతి పాయింట్ దగ్గర పెట్టారు. అలాగే ఫుడ్ కూడా ప్రతి పాయింట్ దగ్గర అవైలబుల్లో ఉంది, వాటర్ కూడా అవైలబుల్లో ఉందండి. మనం జస్ట్ క్యాప్స్ తీసుకెళ్ళాలి ఎండ ఉండేటైతే, లేకపోతే అంబ్రెల్లాస్ తీసుకెళ్ళాలి. ఫుడ్ కూడా అవైలబుల్లో ఉంది. వాష్రూమ్స్ చాలా చాలా నీట్గా ఉంటున్నాయి కాబట్టి మనకు మెయిన్ వాష్రూమ్సే కదా. పిల్లలతో వెళ్ళినా లేడీస్ మనకి మనం వాష్రూమ్స్ బాగుంటే కంఫర్టబుల్గా అనిపిస్తుంది, అందుకనేసే చెప్పాలనుకున్నాను. అన్నీ కంఫర్టబుల్గానే మనకి ఉన్నాయండి. ట్రావెలింగ్ కూడా కంఫర్ట్గానే ఉంటుంది. లోపల బస్ ఎక్కి దిగడం అంటే పెద్ద పెద్దగా దూరంగా నడిచేస్తామని కాదు, కాకపోతే చాలా పాయింట్స్ ఉంటాయన్నమాట, చూడడానికి బోల్డ్ అన్ని ప్లేసెస్ ఉంటాయి. సో బస్ ఎక్కాలి, అక్కడ చూసుకోవాలి, మళ్ళీ బస్ ఎక్కాలి, మళ్ళీ ఒక కొత్త ప్లేస్ అంతా అక్కడ తిరిగి చూసుకోవాలి. అలా కంటిన్యూగా మనం ఎంత ఫాస్ట్గా చూసుకోగలిగితే అన్నీ కవర్ చేయగలుగుతామన్నమాట. యాజ్ ఇట్ ఈస్ వీడియో పెట్టేస్తున్నానండి, ఎడిట్ చేయకుండా చూడండి. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు షూటింగ్ స్టేజ్. శాయద్ అబ్ సబ్కో తో పతా హై యూ ఆల్ ఆర్ ఇన్ షూటింగ్ థియేటర్ టు యాక్ట్ ఇన్ మై ఫిల్మ్. ఐ రిక్వైర్ 3 హీరోయిన్స్ ఫ్రమ్ యువర్ సైడ్. అక్కడ కూడా ఉండే ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇవి కింద లేస్తున్నాయి. दूसरी इच्छा भी पूरी कर दो ना, त्रिशा से शादी कर. ఇంతకుముందు చూసినంతా కూడా మనం ట్రైన్లో తిరుగుతూ చూస్తామండి. అది ఒక చిన్న గుహలాగా ఇట్లా ఇండోర్ అన్నమాట. ఇండోర్ ట్రైన్లో వెళ్తూ మనము అటు ఇటు అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతాము. ఆ తర్వాత దానింటి బయటకు వచ్చాక చిన్న షాపింగ్ అయితే ఉందండి. ఇక్కడ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి కీ చైన్స్, తర్వాత టీషర్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చిన్న షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు. సాఫ్ట్ టాయ్స్ కూడా ఉన్నాయి, చూపిస్తున్నాను కదా. ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. కొన్ని బ్రాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఇందులో. పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు కూడా చాలానే ఉన్నాయి, ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి, అలాగే డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ చిన్న షాపింగ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. షాపింగ్ అలాగా షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇలాంటివి కూడా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. మా బాబుకి అయితే షర్ట్ తీసుకున్నానండి. టీషర్ట్ 600 రూపీస్ ప్రైజ్ అయితే పడింది. మరీ టూ కాస్ట్లీ అయితే కాదండి, నార్మల్గానే ఉన్నట్టు అనిపించింది నాకు. అంటే కొంచెం ప్రైజీగానే ఉన్నాయి, బట్ టూ కాస్ట్లీ అయితే కాదు.
ఏదైనా గుర్తుగా తీసుకోవాలి రామోజీ ఫిల్మ్ సిటీలో అంటే తీసుకోవచ్చు. నేనైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కూడా తీసుకున్నానమాట. ఇలాగ రేడియం లైటింగ్ వచ్చే టీ షర్ట్స్ ఉన్నాయి, అందులో మా బాబుకు ఒకటి తీసుకున్నాము. ये दिल्ली और मैसूर एक ही जगह पे देख सकते हैं, ओनली रामोजी फिल्म सिटी में. यह ज्यादातर है ना मैरिज पार्टी और वेडिंग शूट होते हैं. और अभी ये है एंजल फाउंटेन. ये रामोजी फिल्म सिटी में सबसे ऊंचा फाउंटेन है, हाईएस्ट फाउंटेन इन रामोजी फिल्म सिटी. ये फाउंटेन को देख सकते हैं आप ऑल द बेस्ट के टाइटल सॉन्ग में आउट किया है. और अभी आपके राइट साइड पे देखिए सूर्यवंशम मूवी में अमिताभ बच्चन, मलयालम मूवी 2020 एंड वन मोर मूवी सुपरस्टार रजनीकांत चंद्रमुखी देखा है. दिस वन वेंकटापुरम पैलेस लका 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 बिल्डिंग ताजमहल, इसे है ना व्हाइट पेंट दिए, मुंबई का गेटवे ऑफ इंडिया. तो हमारे फिल्म सिटी में मुंबई टू आगरा 2 मिनट का रास्ता है, जस्ट वॉकेबल डिस्टेंस. ये आजू बाजू नॉर्थ इंडियन शॉपिंग कॉम्प्लेक्स ओनली शूटिंग के टाइम पे ओपन रहेगा. तो हमारे फिल्म सिटी में ना 4 होटल्स है, तारा सितारा 100% डुप्लीकेट है, मगर क्या ओरिजिनल क्या डुप्लीकेट है किसी को भी नहीं पता चलेगा. राइट साइड देखिए ये जो क्रीम कलर का बड़ा बिल्डिंग है ना, ये हमारा एंटायर रामोजी ग्रुप का हेड ऑफिस कॉर्पोरेट ऑफिस है. ये पक्का ओरिजिनल बिल्डिंग है, डुप्लीकेट नहीं है. और उसके सामने देखिए ईटीवी भारत, ये जो ईटीवी भारत वन नेशन वन ऐप है, टोटल 12 भी है जो मैं आपको दिखाऊंगा. एक बड़ा सेट है साइकोलॉजिकल सेट, ऐसे टोटल 10 बिग शूटिंग फ्लोर है जिसमें से 7 नॉन एसी 3 एसी फ्लोर है. कैश प्रोग्राम चूस्तारु कदा, इक्कड शूट चूस्तारु कैश प्रोग्राम ऑलरेडी అయిపోయింది, कैश प्रोग्राम అయిపోయింది పోయినసారి. ఇక్కడే పడేదాన్ని అంత సెటప్ తీసేసి సెంట్రల్ జైల్ भी हमारे फिल्म सिटी में. ऊपर तिहार लगाए तो तिहार होता है. चलो विदाउट क्राइम गोइंग टू ఇక్కడ హైదరాబాద్ రైల్వే స్టేషన్ అని ఉందండి. ఇదంతా కూడా సెట్ అన్నమాట. ఏమైనా షూటింగ్స్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ షూట్ చేస్తారంట. అత్తారింటికి దారేది ఈ సినిమా, కొన్ని సినిమాలన్నీ కూడా ఇక్కడే షూట్ చేశారంటండి. ఈ ట్రైన్ వాళ్ళు కావాలనుకున్నప్పుడు రన్ చేస్తారంట, ముందర బోగి అనేది యాడ్ చేసి రన్ చేస్తారంట, లేదంటే ఇలాగే ఉంటుందంటండి. కొన్ని కొన్ని చాలా వరకు కూడా సినిమాలన్నీ రామోజీ ఫిల్మ్ సిటీలోనే ప్రస్తానికి కూడా తీస్తూ ఉన్నారండి. ఇవన్నీ సెట్లు అన్నమాట, రైల్వే స్టేషన్స్, అలాగే హాస్పిటల్, ఎయిర్పోర్టు. మేము టికెట్ లేకుండా ఫ్లైట్ ఎక్కాం తెలుసా, దీంట్లో నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను, మీరు తప్పకుండా చూడండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా, బాహుబలి సెట్కి వెళ్తున్నాం. చాలా పెద్ద సెట్ అండి, రెండు కళ్ళు సరిపోవన్నమాట. నేను వెళ్ళినప్పుడు అయితే ఈ సెట్ ఉందండి, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. మీరు తెలుసుకొని దీనికోసమే వెళ్ళేటైతే మాత్రం ఏదైనా కూడా అండి, ఒక టైంలో ఉన్నవి మళ్ళీ నెక్స్ట్ టైంకి తీసేయచ్చు, కొత్తవి పెట్టచ్చు. సో అందుకనేసి మీరైతే తెలుసుకొని వెళ్ళండి. ఏదైనా కూడా రామోజీ ఫిల్మ్ సిటీ అనేది ఒక్కసారి చూడొచ్చండి, ఒకసారి కాకపోతే రెండుసార్లు చూడొచ్చు. అంతకు మించి అయితే చూడలేము, కానీ ఇంకా చూసినవి ఏం చూస్తాం చెప్పండి. ఒకసారి రెండుసార్లు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, మనం కూడా ఒకసారి వెళ్ళామంటే కనుక కంప్లీట్ డే అనేది మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసినామని అయితే ఫీలింగ్ కలుగుతుందండి. కొన్ని కొన్ని కొత్తగా అనిపిస్తాయి మనకి, ఎప్పుడూ చూడని విధంగా. కొన్ని పెద్ద పెద్ద సినిమాల్లో నటించిన ప్లేసెస్ ఇక్కడ చూడడానికి కూడా మనకు కొంచెం హ్యాపీగానే అనిపిస్తుంది కదా, అలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి తారసపడతాయి అన్నమాట. ఇదంతా కూడా బాహుబలి సినిమాలో ప్రతిదీ కూడా మనం ఇక్కడ షూట్ చేసిన సందర్భాలన్నీ మనకి గుర్తొస్తాయి. చాలా పెద్దదే అండి బాహుబలి సెట్.
చాలా ప్లేసెస్లో మనుషులు తక్కువే ఉన్నారు కానీ బాహుబలి సెట్ దగ్గర మాత్రం చాలామంది ఉన్నారండి. ఇప్పుడు మనం వెళ్ళగానే ఇవన్నీ చూసేసుకొని బస్సులు అనేవి రెడీగా ఉంటాయన్నమాట బయట బస్ స్టాప్ దగ్గర. సో బస్ ఎక్కి నెక్స్ట్ స్టాప్కి వెళ్ళిపోవచ్చు. బట్ చాలామంది కూడా ఇక్కడే ఫొటోస్ తీసుకోవడానికి వెయిట్ చేస్తూ రెండు మూడు బస్సులు దాకా మనుషులు అందరూ వచ్చేసారండి. దానివల్ల ఏంటంటే క్రౌడ్ ఎక్కువైపోయింది, వెయిటింగ్ టైం ఎక్కువైందనమాట. ఫొటోస్ పర్టికులర్గా ఈ సింహాసనం మీద తీసుకోవాలన్న పర్టికులర్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కదా, ఇందులో వాటిలో తీసుకోవాలంటే మాత్రం టైం పడుతుందన్నమాట. ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. సినిమాలో ప్రతిదీ కూడా మనము చూసాం కదా, అవన్నీ ఇలా డైరెక్ట్గా చూసేసరికి బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ ప్రతి స్టాప్ దగ్గర కూడా మ్యాక్సిమం చాలా వరకు స్టాప్స్ దగ్గర ఫుడ్ అయితే ఉంటూ ఉందండి. కొన్ని స్టాప్స్ దగ్గర ఉండదు కానీ ప్రతి చోట కూడా మనకి అంటే మనకు డిస్కంఫర్ట్ అయ్యేలాగా అస్సలు అనిపించదు అన్నమాట. చాలా కంఫర్టబుల్గా అనిపించింది. మేము రామోజీ ఫిల్మ్ సిటీని చాలా కంఫర్టబుల్గా చూసి వచ్చినట్టే అనిపించిందండి. మరీ చాలా కష్టపడిపోతామేమో అలా అయితే అనిపించలేదన్నమాట. అందుకనే చెప్తూ ఉన్నాను, ఫుడ్ ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. మనం తీసుకెళ్ళకపోయినా కూడా అక్కడ బోల్డ్ అని స్టాల్స్ ఉంటాయి, వాటిలో మనం ఫుడ్ పర్చేస్ చేసి తినచ్చు అన్నమాట. ఆ తర్వాత దాని బయట ఏదో వెబ్ సిరీస్ అంటండి, రాయ్ ఏజెంటో సంథింగ్ ఏదో, వాళ్ళు అయితే దగ్గరికి రానివ్వట్లేదు కానీ అక్కడ షూటింగ్ జరుగుతూ ఉందన్నమాట. అదే చూపిస్తూ ఉన్నాను. నెక్స్ట్ పార్ట్లో బోల్డ్ అనే విషయాలు ఇంకా షేర్ చేసుకుంటానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.